చిన్న పాము కనిపిస్తేనే భయంతో కేకలు వేస్తారు. ఇక పెద్ద పెద్ద పాములను చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది. అమ్మో పాము అంటూ కేకలు వేస్తూ పరుగులు తీస్తాం. ఏదో కొద్ది మంది తప్ప చాలా మందిది ఇదే పరిస్థితి. అలాంటిది 14 అడుగులు ఉన్న కింగ్ కోబ్రా దగ్గరికి వెళ్ళి దానికి స్నానం చేయించాడంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోను చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే ఓ కింగ్ కోబ్రా ఓ ఇంటి ఆవరణలోని ట్యాబ్ దగ్గరికి వచ్చింది. అదే సమయంలో ఓ వ్యక్తి దాని దగ్గరికి వచ్చాడు. ఆ భయంకరమైన పామును చూసి అతడు ఏమాత్రం భయపడలేదు. పైగా ట్యాబ్ నుంచి నీటిని బకెట్లో పట్టి ఆ కింగ్ కోబ్రాకి స్నానం చేయించాడు. దాని నెత్తి మీద బకెట్లతో నీళ్లు పోసి అక్కడున్న వాళ్ళందరికీ షాక్ ఇచ్చాడు. కోబ్రా కూడా ఆ స్నానాన్ని ఆస్వాదిస్తూ సేద తీరింది. నీళ్లు పోయడంతోనే అతను ఆగిపోలేదు. ఏదో ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు ఆ కోబ్రా తలపై చేయి వేసి నిమిరాడు. వేసవి తాపానికి మనుషులే కాదు మూగ జీవాలు కూడా విలవిలలాడిపోతున్నాయి. దాహానికి తట్టుకోలేకపోతున్నాయి. ఈ క్రమంలో చల్లదనం కోసం పాకులాడుతున్నాయి. ఎక్కడ నీరు కనిపిస్తే అక్కడ వాలిపోతున్నాయి. కింగ్ కోబ్రా కూడా వేసవి తాపం నుంచి సేద తీరడానికి ఇంటి ఆవరణలో ఉన్న ట్యాప్ దగ్గరికి చేరింది. స్నానం చేయడంతో పాటు తన దాహం కూడా తీర్చుకుంది. ఈ వీడియోను భారత అటవీ శాఖ అధికారి సుశాంత్ నందా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దాంతో పాటు ఆయన ఓ రిక్వెస్ట్ కూడా చేశారు. కోబ్రాతో ఫ్రెండ్ గా మెలిగిన వ్యక్తి సర్పాలను నియంత్రించడంలో అనుభవం ఉన్నవాడని చెప్పారు. ఇతరులు దయచేసి ఇలాంటివి అనుకరించొద్దని రిక్వెస్ట్ చేశారు. ఇది చాలా ప్రమాదకరమని కూడా హెచ్చరించారు.